ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల వేడి అనేది పెరుగుతూ వస్తుంది. ఈ నెల 13న పోలింగ్ ప్రక్రియ జరగబోతోంది. అయితే ఇది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనప్పుడు కూడా ప్రత్యక్షంగా ఈ ఎన్నికలపై పూర్తిగా రాజకీయ పార్టీల ప్రభావం అయితే కనిపిస్తోంది. అధికార వైసీపీ కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం పార్టీ అలాగే వామపక్షాలు భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని చోట్ల పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం కానీ అలాగే మిగిలిన చోట చాలా కీలకమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. మనం ప్రస్తుతం విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి పట్టభద్రులు ఓటు వేయబోతున్నారనే అంశం మీద చాలామంది మనతో ఉన్నారు. ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీకు ఓటు హక్కు ఉందా? ఉంది సార్. మీరు ఎవరికి మద్దతు పలకాలనుకుంటున్నారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్? సీతమ్మ సుధాకర్ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి అభ్యర్థి శ్రీ సీతమ్మ సుధాకర్ గారిని అండి ఆయన బలపరచాలని అనుకుంటున్నాము. ఎందుకు అంటే ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుండీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా. అదే అభ్యర్థిని మనం తెచ్చుకున్నట్లయితే, మళ్ళీ గెలిపించుకుని తెచ్చుకున్నట్లయితే ఇంకా అభివృద్ధికి పెద్దపాట వేసిన వాళ్ళం అవుతాము. ఇంకో విషయం ఏంటంటే విజ్ఞత గలవాళ్ళు విద్యావంతులందరికీ కూడా ఇది ఎమ్మెల్సీ ఓటు చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకు అంటే ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తికి కూడా ఈరోజు ఒక కుటుంబంలో ఇంచుమించు తల్లి దగ్గర అంటే ఒక విద్యార్థి దశ నుండి డిగ్రీ పీజీ హోల్డర్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ, ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, అమ్మఒడి ఏంటి, ఇంకా చేయూత ఏంటి, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా ఇస్తూ ఉన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. ఇలాంటి మంచి వ్యక్తిని సీతమ్మ సుధాకర్ గారు మంచి వ్యక్తి, అందరికీ సహాయపడే వ్యక్తి, దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కూడా. అందుకోసం కనుక అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకున్నట్లయితే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలగంటున్నారో అభివృద్ధి దిశగా కలగంటున్నారో అలాంటి పనులకు కూడా పెద్దపాట వేసే విధంగా, మంచి పూలపాట వేసే విధంగా సీతమ్మరాజు సుధాకర్ గారు కూడా చేస్తారని మంచి గట్టి నమ్మకం ఉంది. కనుక మేము మాతో పాటు ఉన్న విద్యావంతులందరినీ కూడా మేము చైతన్యవంతులు పరిచి సుధాకర్ గారికి వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. వేస్తాం కూడా, వేయిస్తాం కూడా. మేడం మీరు చెప్పండి, మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారు? ఇది ఒక మేధావుల ఎన్నికగా భావించాల్సి ఉంటుంది పట్టభద్రుల ఎన్నిక. మీరు చదువుకున్న వారిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేస్తే మంచిదని భావిస్తున్నారు, ఎవరికి మద్దతు పలకాలనుకుంటున్నారు? నా ఒపీనియన్ అయితే సార్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతమ్మరాజు సుధాకర్ గారిని బలపరిచారండి. ఆయనకైతే నేను ఓటు వేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆయన ఫ్యూచర్లో ఎన్నో మంచి పనులు, అభివృద్ధి పనులు చేస్తారని చెప్పేసి నా నమ్మకం సార్. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను ముందుకు తీసుకొని వెళ్తున్నారు సార్. విద్యావంతులకి పెద్దపీట వేస్తున్నారు సార్. అందుకనే నా ఓటు అనేది ఈయనకి సీతమ్మరాజు సుధాకర్ గారికి వేద్దామని అనుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. బ్రదర్ మీరు చెప్పండి, ఈ ఎన్నిక చాలా కీలకమైంది. ఇంతకుముందు పరోక్ష ఎన్నిక అయినప్పుడు కూడా, ఇది మేధావులకు సంబంధించిన ఎన్నిక అయినప్పుడు కూడా ఇందులో కూడా రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మీరు ఎలా ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే మంచిదని భావిస్తున్నారు? నేనైతే మన జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన సీతమ్మరాజు సుధాకర్ గారికే ఓటు వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మన ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది వెనకబడి ఉన్న ప్రాంతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెనకబడి ఉన్న ప్రాంతం, ఇక్కడ ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడికో వలస వెళ్ళే కన్నా ఇక్కడే పరిశ్రమలు కానీ ఏదైనా కల్పిస్తే వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఈరోజు మన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా బాగా విజయవంతం చేశారు. దానివల్ల రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు వచ్చి ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడే ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మనం లాస్ట్ ప్రభుత్వంలో చూసాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఏదంటే నిరుద్యోగ వృత్తి, ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడిచ్చారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 150,000 మందికి, దాదాపుగా 150,000 మందికి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి డైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించారు. ఈరోజు కల్పించిన సంవత్సరంలోనే వారందరికీ పర్మనెంట్ అనేది చేయడం జరిగింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన సీతమ్మరాజు సుధాకర్ గారికే మేము ఓటు వేయాలనుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు మేధావులు, ఈ ఎన్నిక కూడా ఆ తరహా వ్యవహారం కలిగింది కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు పలకాలనుకుంటున్నారు, ఎవరికి ఓటు వేస్తే ఆ ఓటు కంప్లీట్గా వినియోగం అవుతుంది అని భావిస్తున్నారు? పూర్తిగా వినియోగం అవుతుందని, సీతమ్మరాజు సుధాకర్ గారికి వేస్తేనే వినియోగం అవుతుందని అనుకుంటున్నాం సార్. ఆయన కొంచెం నిరాడంబరుడు, అవినీతి రహితుడు, మంచి మనిషి కాబట్టి ఆయనకి ఈ పార్టీ ద్వారా వేయాలనుకుంటున్నాం సార్, వైఎస్ఆర్సీ పార్టీకి.
అదే విధంగా జగన్ గారు కూడా రాజధాని విశాఖపట్నంకి తెస్తున్నారు కాబట్టి మన ప్రాంతం కాబట్టి మన ప్రాంతంతో పాటు టోటల్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం సార్. అందువలన ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్. మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా టోటల్ ఆంధ్ర అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా అలాట్మెంట్లే ఉండాలి సార్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు చెప్పండి, అంటే ఈ ఎన్నికలు చాలా కీలకమవుతున్న వేళ ఏం ఆలోచించి ఎవరికి ఓటేయాలని భావిస్తున్నారు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు? జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన సీతారాం సుధాకర్ గారు మంచి వ్యక్తి. ఎందుకంటే సీఎం గారు కూడా ఇక్కడ రాజధాని అని ప్రకటించారు, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తానని అంటున్నారు, మార్చి 22 అంటున్నారు. ఎందుకంటే యువతకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్సీలు ఏమి చేయలేకపోయారు, వాయిస్ వినిపించలేకపోయారు. సీతారాం సుధాకర్ గారిని పంపిస్తే కౌన్సిల్లో మంచి వాయిస్ వినిపించి కొద్ది మనకి ఏం రావాలన్నా కూడా కౌన్సిల్ వినిపిస్తారు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డిని చూసి వేయాలి. ఎందుకు యువతకి ఉద్యోగాలు ఇస్తున్నారు, మా ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు, మా పిల్లలకు కూడా ఇక్కడ వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కొంత ఏంటంటే ప్రసారం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ గారికి వేయట్లేదని కూడా అవి తప్పుడు ప్రసారాలు. ఎందుకంటే అందరూ కూడా విజ్ఞతలు, అందరూ ఆలోచిస్తున్నారు. ఏసీ సైలెంట్ ఓటింగ్ పడుతుంది సుధాకర్ గారికి. బంపర్ మెజార్టీతో గెలుస్తారనుకుని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఊళ్ళందరూ కూడా, మా పిల్లలు, మా తమ్ముళ్ళు అందరూ కూడా ఎమ్మెల్సీ ఓటుగా ఈయనకేసి సుధాకర్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని అందరిని కూడా కోరుకుంటున్నాను. ఇది చూసుకుంటాం కదా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది చాలా కీలకమైనది. మేధావుల ఎన్నికగా భావిస్తున్న పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో పట్టభద్రులంతా కూడా ఏదైతే విద్యా వ్యవస్థకు ఎవరైతే పూర్తి స్థాయిలో ప్రాధాన్యతనిచ్చి నాడు నేడు కానీ లేదంటే విద్యా వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలన్న అభిప్రాయంతో చాలామంది ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏదంటే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత చెప్పిన విధంగానే ఇది అమ్మఒడి దగ్గర నుంచి, అంటే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారన్న విషయం ప్రతి ఒక్కరూ పట్టభద్రులు లేదా గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న పరిస్థితిగా కనిపిస్తోంది. మొత్తం మీద ఎన్నిక అనేది ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేది చాలా కీలకంగా మారిపోయింది. రెండో ప్రాధాన్యత ఓటు కూడా చాలా కీలకంగా మారిపోతుందన్న సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలవాలని వైసీపీ అంచనా వేస్తుంది. ఆ రకంగా ముందుకెళ్లేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఓటర్లో మనోభావాన్ని మనం తెలుసుకున్నాం. చాలామంది ఉత్తరాంధ్ర ఓటర్లు వెనుకబాటు సంబంధించిన ఓటర్లు కాబట్టి వారంతా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్న అంశం కూడా ఇప్పుడు కీలకంగా మారుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.